మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన ఆలోచనల్లో మార్పు రాకపోతే ఎట్లాంటి ప్రమాదం ఎదురవుతుంది అన్నది తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక తేటతెల్లం చేస్తుంది గత కొన్నేళ్లుగా మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొట్టుకుపోయి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు అయిపోయింది ఈ వ్యక్తి కుటుంబ వ్యవస్థలు వచ్చిన తర్వాత కోరికలు పెరిగినాయి ఈ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఆలు మగలు ఇద్దరు ఉద్యోగం చేయటం లేదంటే కనుక డిపెండెన్సీకి అనుగుణంగా మార్పు చేసుకోవాల్సి వచ్చి పెరిగినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్ళి ఈవేళ పెద్దదైనటువంటి సమస్య తీసుకొచ్చింది ఆ సమస్య ఏంటి అంటే ఆడపిల్లల సంఖ్య క్రమంగా భారీగా తగ్గుతూ ఉంది పక్కన పెడితే ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య గత రెండు వేల పదమూడు నుంచి పదిహేడు మధ్యలోనే నాలుగు లక్షల అరవై వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారు పుట్టిన ప్రతి వెయ్యి మంది ఆడపిల్లల్లో పదమూడున్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు ఈ బేటీ పడావో బేటీ బచావో లాంటి నినాదాల వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంది కానీ ఆడపిల్లలని చూసే చూపు పట్ల ఆడవాళ్లల్లోనే మార్పు రావాలి ప్రత్యేకించి ఆడపిల్ల పుడితే మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి మహిళలే భార్యలే లేదా అత్తలే లేదా అమ్మలే ఈ ఇంపాక్ట్ మగవాళ్ళ సైకాలజీ మీద కూడా పడుతుంది దా ఇక్కడ ఆడైనా మగైనా బాధ్యత తీసుకోవాలనుకుంటే ఎవరు ఆపుతారు అది ఇద్దరు అనుకోవాలి ఆలు మాటలు ఆడైనా మగైనా సరే ఒకటే వాళ్ళు బాధ్యత తీసుకునేట్టుగా పెంచాలనే అది పక్కకి వెళ్ళిపోయింది దాని క్రమం ఏమైపోయిందంటే వద్దు మనకి మగపిల్లగా ఈ బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల ఇప్పటికే జరుగుతున్నది ఏంటి మధ్యతరగతి దిగువ మధ్య తరగతిలో తేడా ఇప్పటికే వచ్చేసింది ఇవాళ రోజున పేద కుటుంబాలలో అయితే పెళ్ళి లేదో ఒక విధంగా జరిగిపోతున్నాయి ఆడపిల్లని ఎవరినో ఒకళ్ళని అయితే గతంలో కట్నం భారీ ఎత్తున అడిగేటువంటి రోజు నుంచి ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు కట్నం అది కూడా మొక్కుబడిగా అబ్బాయిలే పెళ్లి ఖర్చులు పెట్టుకుని మరి చేసుకుంటున్నారు అక్కడ ఏది పేదల్లో మ్యాక్సిమం అయితే గీతే పాతిక ముప్పై వేలు అది ఓన్లీ ఈ అబ్బాయి పెళ్లి ఖర్చులని వాళ్ళు పెట్టుకోవడం అంతకు మించి ఏం లేదు మధ్యతరగతిలో వచ్చేటప్పటికి ఇప్పటికే చాలా మార్పు వచ్చింది సరే డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఇష్టం వేరు అది మధ్య మామూలు మధ్య తరగతిలో చోటు ఇప్పుడు అబ్బాయిలకి పెద్ద థ్రెట్ వచ్చింది ఓ పాతికి వేల రూపాయలు నెల సంపాదన ఉన్నటువంటి అబ్బాయిల్లో వందకి నలభై నుండి యాభై మందికి పెళ్ళిళ్ళు కావట్ల వాళ్ళకి వెనకాల కనీసం ఓ యాభై లక్షల ఆస్తుంటే పేద కుటుంబానికి సంబంధించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది లేకపోతే అది కూడా లేదు మధ్య తరగతి వాళ్ళే కావాలంటే దొరకట్ల మధ్యతరగతి అమ్మాయిల కోరిక ఎట్లా ఉంది మినిమం నెలకు ఒక యాభై వేల రూపాయల సంపాదన ఉండి ఓ కోట రెండు కోట్ల ఆస్తి సొంత ఇల్లు ఉంటే గనక ఓకే అది మధ్యతరగతి అమ్మాయిలు అది దిగువ మధ్యతరగతి తరగతికి వచ్చేటప్పటికి మరింత కోరికలు పెరుగుతున్నాయి ఈ కోరికల క్రమానికి కారణం ఏంటంటే ఈ కొరత అబ్బా ఇటు వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయ వనరులేమో పరిమితం అదే సందర్భంలో అమ్మాయిల కొరత అధికంగా కావడం ఈ పరిస్థితులు ఇప్పటికే వచ్చేసినాయి ఇక ఫ్యూచర్లో మనం గనక ఈ బ్యాలెన్స్ చెయ్యకపోతే ఆడైనా మగైనా కనాలి అనేటువంటి ఫీలింగ్ కనుక రాకపోతే ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత అరవై మంది ఉంటారా డెబ్బై మంది ఉంటారా అనేటువంటిది లెక్కేసుకోవాలి వంద మంది అబ్బాయిలకి ఆ స్టేజ్ వచ్చిందంటే గిలగిలలాడిపోవాలి ఇప్పుడు చైనాలో వాళ్ళు కనుక ఇట్లాగే ఇద్దరు ఒకళ్ళకే పెంచు కనాలి అంటే వాళ్ళు అమ్మాయిల్ని బ్రోణ హత్యలు చేసి మనకంటే ఎక్కువ ఉంటుంది చైనాలో భ్రోణహత్యలోను ఆడపిల్లలు గర్భస్థ శిశువులు మరణాలు పదిహేడున్నర కోట్ల దాకా ఉంది అక్కడ ఆ దాంట్లో ఏమైపోయింది ఇవాళ రోజున అమ్మాయిలు దొరక్క ఇంతకుముందు మనం కొన్ని వీడియోలో కూడా పోస్ట్ చేసుకున్నాం పాకిస్తాన్ అమ్మాయిల్ని తెచ్చుకోడాలు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకోవడాలు అనమాట లేదంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి నేపాల్లో అమ్మాయిల్ని తెచ్చుకోవడాలు ఈ టైప్ చేస్తున్నారు ఆ స్టేజికి అప్పుడు దాంట్లో ఏమవుతుంది బానిసత్వం అవుతుందా వివాహ వ్యవస్థ అవుతుంది ఆ స్టేజికి వచ్చేటువంటి పరిస్థితులకి కారణమవుతున్నటువంటి మన ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సినటువంటి అవసరమైతే ఉంది